తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొదటిసారిగా గ్రీవెన్స్ డే కార్యక్రమానికి పాల్గొన్నారు. ఆర్డీఓ కిరణ్మాయి నేతృత్వంలో జరిగిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజల అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నేటి గ్రీవెన్స్ డేలో సమస్యలపై 9 అర్జీలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రజల పాలనలో ప్రజల వద్దకే వచ్చే సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు ఇక్కడ తీర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో కన్నంభాగం రవికుమార్, సంబంధిత అధికారులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజే కిషోర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట ఆర్డీఓ ఆఫీస్లో అర్జీలు తీసుకోవడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవ్రీ మండే మనము పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్, అంటే ప్రజల దగ్గర నుంచి గ్రీవెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా సూళ్లూరుపేట ఆర్డీఓ ఆఫీస్లో కూడా మేము గ్రీవెన్సెస్ తీసుకున్నాం. దాదాపు ఇప్పటికీ 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. నాతో పాటు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా, అర్జుపేట గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. బ్రీఫ్గా దొరవారి సత్రం నుండి దాదాపు 4 అర్జీలు రావడం జరిగింది. మ్యూటేషన్స్ చేయమని పాస్బుక్ కోసం వచ్చారు ప్రజలు. అది కాకుండా రాబోయే వర్షాకాలంలో ముందు గుర్తుగా కల్వర్ట్లు, అక్కడెక్కడైనా చెరువు గండెలు ఏమైనా ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేయమని ఒక 2-3 అర్జీలు వచ్చాయి. బర్త్ సర్టిఫికేట్స్లో పేరు చేంజ్ చేయమని అలాంటి అర్జీ ఒకటి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ సోమవారం గ్రీవెన్స్ డేకి సూళ్లూరుపేట ఆర్డీఓ ఆఫీస్లో గ్రీవెన్స్ డేకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజల పాలన కాబట్టి ప్రజల దగ్గరకే మేము వచ్చి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రజలు వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 9 అర్జీలు మనకు చేరాయి. ఇక్కడ ప్రజా సమస్యలు ఇక్కడే తీర్చడం చాలా సంతోషంగా ఉంది. వచ్చిన సమస్యలు ఓజీల నుంచి కొంచెం ల్యాండ్ ఆక్రమణ గురించి వచ్చింది, అది కూడా ఎండోర్స్ చేసాం. దామానెల్లూరు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి అర్జీ వచ్చింది, దాన్ని కూడా ఎండోర్స్ చేసాం. ఇక్కడికి వచ్చిన అర్జీలన్నీ తీసుకొని వాటిని ఎండోర్స్ చేసి పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఇది మొదటి గ్రీవెన్స్ డేకి నేను సూళ్లూరుపేట నియోజకవర్గంలో సూళ్లూరుపేట టౌన్ ఆర్డీఓ ఆఫీస్లో అటెండ్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.